తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మొత్తం పద్నాలుగేళ్ల ప్రస్థానం ఉద్యోగుల సంక్షేమానికి ఉద్దేశించి ఏర్పాటైనటువంటి ఈ అసోసియేషన్లో ఇప్పుడు వివాదాలు రాజుకున్నాయి ప్రధానంగా దీనికి గతంలో వ్యవహరించిన గతంలో నాయకులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఈ వివాదం రోజురోజుకు రోజుకు రాజుకుంటుంది దీనిపై చర్చించేందుకు వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు వివాదం ఏంటి ప్రస్తుతం వారు ఏం కోరుకుంటున్నారు ఇప్పటివరకు జరిగినటువంటి యూనియన్ యాక్టివిటీస్ ఎలా జరిగాయి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం నమస్తే అండి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు చెప్పండి ప్రస్తుతం అసలు ఈ యూనియన్ ఎప్పుడు ఏర్పాటైంది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు టీఎన్జిఓస్తో పాటుగా ఉద్యమంలో ఉన్న ఎన్జిఓస్ అదేవిధంగా ఎన్జిఓస్ నుంచి వచ్చిన గిరిజన అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గెజిట్ అధికారులు కూడా మేము కూడా ఉద్యమంలో భాగస్వామ్యం మాకు హక్కులు రాయితీల మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలో రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది అంటే పది రెండు వేల పది కంటే ముందు గెజిట్ అధికారుల సంఘంగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అప్పుడు మొదటిగా ఉన్నది ఐఎండిపిఆర్లో ఉన్న వెంకటేశ్వర గారితో ఒక రిజిస్ట్రేషను టీఎన్జిఓస్ మదర సంఘంగా అన్ని సంఘాలకి జేఏసీ చైర్మన్గా ఉన్న టీఎన్జిఓస్ ద్వారా వెంకటేశం గారు ఒకటి రిజిస్ట్రేషన్ చేశారు తదుపరి ఖమ్మంలో నేను ఎన్జిఓస్లో జిల్లాలో రాష్ట్ర నాయకత్వంలో జేఏసీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉంటూ గెస్ట్ ఆఫీసర్గా ఎన్జిఓస్ పనిచేస్తూ గ్రూప్ వన్ దాచి గ్రూప్ వన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత మేము ఖమ్మం నుంచి ఒకటి తెలంగాణ గెస్ట్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేశాం మెయిన్ వైల్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా ఆఫీసర్ల తరఫున ప్రశ్నిస్తూ ఇక్కడ ఒక గెస్ట్ అధికారుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రమే మూడు సంఘాలు అయినాయి తదుపరి ఏపీ ఎన్జిఓస్ తెలంగాణ ఎన్జిఓస్ మధ్యన ఉద్యోగుల మధ్యన ప్రజల మధ్యన కూడా కొంచెం దూరం పెరుగుతున్న టైంలో సపరేట్ చేసి తెలంగాణ ఉద్యోగులతోటే ఉండాలి అది తెలంగాణ ఎన్జిఓస్ కావచ్చు తెలంగాణ గెస్ట్ హౌస్ కావచ్చు తెలంగాణ ఫోర్త్ క్లాస్ కావచ్చు తెలంగాణ డ్రైవర్స్ తెలంగాణ ఉన్న ఆర్టీ శాఖలతో చేయాలనే అందరం కూర్చున్న తర్వాత స్వామిగౌడ నేపథ్యంలో హిమాయత్ నగర్లోని సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని మూడు గెజిటెడ్ సంఘాలు కాదు సింగిల్గా చేద్దామని శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడిన తర్వాత అదేవిధంగా వెంకటేశ్వర గారితో మాట్లాడితే నేను కలవనన్నాడు వారిని పక్కన పెట్టి మేమిద్దరం కలిసి గెజిటెడ్ సంఘాన్ని రిజిస్ట్రేషన్ అయిన సంఘాన్ని ఆ రోజు కొత్తగా పది జిల్లాలు అప్పుడు పది జిల్లాలు ప్లస్ సెక్రటరీ యూనిట్ సిటీ యూనిట్ పన్నెండు బ్రాంచ్లతో స్టార్ట్ చేసి మెంబర్షిప్ కంటిన్యూ చేసి రెండు వేల పదిలో దానికి రెగ్నేషన్ అప్లై చేసి రెగ్నేషన్ తెప్పించుకున్నాం రెండు వేల పది నుంచి అంటే మీకు ఎంతమంది మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు రెండు వేల ఆరుకే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కానీ యాక్చువల్గా ఫిలప్ అయి ఉన్నాయి పదిహేను వేలు లోపే ఆంధ్రాలో గెస్ట్ ఆఫీసులు అన్నీ ఫిల్ అయినాయి కానీ తెలంగాణ హైదరాబాదులో తప్ప సిటీ అండ్ సెక్రటరేట్ తప్ప జిల్లాలో అన్ని వేకెన్సీలు ఉండేవి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ అప్పుడు పదిహేను వేలు మాత్రమే కంప్లీట్గా వేకెన్సీ ఫిలప్ అయి ఉన్నాయి సబ్స్టాన్స్ వెహికల్స్లో మిగతా రిమైనింగ్ పోస్ట్ అని కూడా ఖాళీగా ఉండిపోయినాయి ఓకే జనరల్గా రికగ్నేషన్ కావాలంటే ఉన్న క్యాడర్ స్ట్రెంత్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే రికగ్నేషన్ గవర్నమెంట్ ఇవ్వచ్చు దాన్ని మేము మెంబర్షిప్ చేర్పించాము పద్నాలుగు నేను మొదటిసారి పద్నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మందికి మెంబర్షిప్ ఇచ్చి ఆ రోజు రికగ్నేషన్ కోసం అప్లై చేసినప్పుడు మూడు వేల మూడు వందల నలభై ఆరుతోటి తోటి జీఏడికి సబ్మిట్ చేశాము రిపోర్టు దాని మీద రికగ్నేషన్ వచ్చింది మాకు ఓకే ఇప్పుడు మీ రిసెబ్ అంటే ఈ యూనియన్ స్థాపించిన రోజున మీకు బైలాస్ రాసుకొని ఉంటారు కదా ఈ బైలా ప్రకారం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి అధ్యక్ష కార్యదర్శులుగా ఎవరు ఉండాలి మీరేం నిర్ణయించుకున్నారు దానికి మొదటగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మా రిజిస్ట్రేషన్ సంఘాలని హైదరాబాద్లో ఉన్న సంఘంతో మెర్జ్ చేశాం అదే బైలాని మేము దాంతో రికగ్నేషన్కి జేఏడి సెక్రటరీగా అప్లై చేశాం మూడు బైలాలు కలపడం కుదరదు కాబట్టి రెండు సంఘాలను మెర్జి చేసి అనుకున్నాము వెంకటేశ్వర గారు గారు రాలేదు నా సంఘాన్ని అందులో మెర్జి చేస్తూ మా ఎంబ్లోం ఇందులో వాడుకుంటూ దీన్ని బైలా పెట్టాం తర్వాత బయలా రిజిస్ట్రేషన్ అప్పుడు మోడల్ బయలా సింపుల్గా రాసుకుంటాం తదుపరి ఆ బైలాన్ని ఒక గజిస్ట్రీ ఆఫీస్ అసోసియేషన్ రోల్ మోడల్గా అన్ని రూల్స్ లీగల్గా ఉండేట్టుగా ఫ్రేమ్ చేద్దామని ఎన్నిసార్లు అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పినా అది మోనోపలిగా ఉండాలి మన కంట్రోల్లో ఉండాలి ఎవరికి జిల్లా అధ్యక్షులు కానీ ఫోరమ్స్ కానీ ఇట్లా మనం ఏది పెట్టినా అది మన ప్రశ్నిస్తారు ఇండిపెండెంట్గా ఆటోక్రసీగా ఉండాలని దాంతో కొత్త బయలాని ఇంప్లిమెంట్ చేయకుండా పాత బయల జస్ట్ మోడల్ బయలాగానే ఉన్నది అదే ఈరోజు కూడా ఫోర్స్లో ఉంది జీఏడి కూడా తదుపరి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో శ్రీనివాస్ గౌడ్ గారు రిజైన్ చేశారు తర్వాత పొలిటికల్కి వెళ్ళారు ఎమ్మెల్యే అయ్యారు సెకండ్ టైం కూడా ఎమ్మెల్యే అయ్యారు వన్స్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిజైన్ చేసిన రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినా రిటైర్ అయినా సంఘాల్లో కంటిన్యూ కావడానికి వీలైతే లేదా ఉన్న రోజా రూల్స్ కానీ మా సబార్డినేట్ రూల్స్ కానీ సర్వీస్ రూల్స్లో క్లియర్గా ఉంది దాన్ని గవర్నమెంట్ అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని అసలు మాట్లాడనివ్వలేదు మమ్మల్ని ఆ యూనియన్ ఆఫ్స్ మెట్లు కూడా ఎక్కడ ఇవ్వకుండా బౌన్సర్లని రౌడీ స్టేషన్ పెట్టి ఆపించారు ఇప్పుడు అంటే మీ బైలా ప్రకారం మొట్టమొదట ఏ రోజైతే మీరు బైలా రాసుకున్నారు ఆ ప్రకారం మొదట వ్యవస్థాపకులుగా ఉన్న వ్యక్తి శాశ్వతంగా ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏ బైలాలో కూడా ఏ ఈవెన్ పొలిటికల్ పార్టీలకైనా ఎనీ సొసైటీస్ అది కోఆపరేటివ్ ద్వారా ఏర్పడినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పడినా స్టార్టింగ్ ఉన్న తర్వాత దానికి ఒక రూలు చట్టం ఉంటుంది వాళ్ళు ఎలక్ట్ అయ్యి వాళ్ళ పీరియడ్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ ఉంది దీనికి త్రీ ఇయర్స్ ఉంటారు జనరల్ బాడీ వన్ ఇయర్కి పెట్టాలా వన్ ఇయర్కి పెట్టాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి రూల్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం నడవాలి తప్ప ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి లేదు కానీ ఇందులో ప్రైమరీ మెంబర్షిప్కి సభ్యత్వం లేదు అప్పటి నుండి ఎలక్షను లేదు అన్ని వన్ మ్యాన్ సెలక్షను అపాయింట్మెంటు ఇప్పుడు మీరు చెప్పే ప్రకారమే ఎక్కడా కూడా అంటే ఎవ్రీ ఇయర్ కార్యవర్గాలు సమావేశం అవ్వాలి అలాగే మూడేళ్లకు ఎన్నికలు జరగాలి జనరల్ బాడీ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒకసారి జరగాలి జరగాలి ఇంత ఎవరీ త్రీ మంత్స్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగాలి ఆ మినిట్స్ కూడా మనం జేఏడికి పంపాలి ఓకే ఇప్పటివరకు ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది అంటారు జనరల్ బాడీ అనేది ఇంతవరకు పెట్టలేదు ఇప్పటికీ నా దగ్గర గతంలో ఉన్న మినిట్స్ బుక్ నా దగ్గర ఉన్నది జనరల్ బాడీ పెట్టినా జనరల్ బాడీకి కోరం కూడా వన్ ఫోర్త్ రావాలి టోటల్ సభ్యుల్లో వన్ ఫోర్త్ కంపల్సరీ అటెండ్ కావాలి ఇప్పుడున్న వేకెన్సీ దాంట్లో ఇప్పుడు ఉన్నది మనకు పద్నాలుగు వేలు అప్రాక్సిమేట్ వేసుకున్న కొన్ని చేంజ్ అవుతుంటాయి కదా సబ్జెక్టు కరెక్షన్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ కావాలి అందులో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి అటువంటి అసలు వన్ థౌజండ్ అటెండ్ అయిన జనరల్ బాడీ లేదు ఇంతవరకు మరి అసలు ఇప్పుడు మీ వివాదం ఏంటి టీజీఓకి వచ్చినటువంటి వివాదం ఏంటి వివాదం ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న వివాదమే ఓకే కానీ ఏ ప్రాథమిక సభ్యుడు కానీ ఏ అధికారి కానీ మిగతా సంఘాల లాగా స్వేచ్ఛ ఉండదు కొంత ట్రేడ్ యూనియన్లో ఉన్నంత స్వేచ్ఛ యూనియన్లో ఉండదు యూనియన్లో ఉన్న స్వేచ్ఛ అసోసియేషన్లో ఉండదు అసోసియేషన్ గవర్నమెంట్ సబార్డినేట్గా ఆఫీసర్లుగా పనిచేస్తున్నాం కాబట్టి కొన్ని గవర్నమెంట్లో భాగస్వామ్య కీలక నిర్ణయాల్లో కూడా మన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అసోసియేషన్ గెస్ట్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏది బయటికి పోయినా యాక్సెప్ట్ చేసే ఒకటి ఉండదు బైలా ప్రకారం వెళ్ళాలి బైలాలో ఉన్న దాని ప్రకారం చేయాలి మేము క్లియర్గా చెప్తున్నా ప్రతిసారి కూడా ఎలక్షన్ పెడదాం ప్రైమరీ మెంబర్షిప్ చేద్దామని రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అబ్జెక్షన్ కూడా ఏం చేయట్లేదు మా వివాదం రెండు వేల పద్నాలుగు వివాదం అంటే మా వివాదం ఏంటి రిటైర్ అయిన వాళ్ళు కానీ వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ రిజైన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సంఘానికి ఆఫీస్ బీరర్గా ఉండి కీలక పోస్టులో ఉండకూడదు అది ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కావచ్చు ఫౌండర్ ప్రెసిడెంట్ కావచ్చు వాట్ ఇట్ మే ఏది ఉండటానికి లేదు అది క్లియర్గా జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు కొంతమందితోటి పంపించారు ఏమని మేము జనరల్ బాడీ పెట్టాము బైలా అమెండ్ చేసుకున్నాము బైలా అమెండ్ దాని ప్రకారం నేనే ఫౌండర్ ప్రెసిడెంట్ ఆనరీ జీవిత జీవితకాలం నేనే ఉంటా ఇందులో ఏది అమెండ్ చేయాలన్నా నేను చేయొచ్చు ఎవరిన అపాయింట్ చేయొచ్చు తర్వాత డిలీట్ చేయొచ్చు అవసరమైతే వాళ్ళని ఇందులోంచి ఊస్టింగ్ చేయొచ్చు సంఘాన్ని కూడా అబాలిజ్ చేయొచ్చు ఎలక్షన్ అంటే ఆల్ పవర్స్ వన్ మ్యాన్ పెట్టుకున్నారు అది జేఏడి వాళ్ళని ఒక మెమో ద్వారా అడిగారు యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా ఇది మీరు జనరల్ బాడీ కండక్ట్ చేసి రిజల్యూషన్ తీసుకున్నారా తీసుకుంటే మీ రికగ్నేషన్ రద్దు చేస్తామని చెప్పి నాకు మెమో పెట్టారు నేను దాన్ని రిప్లై ఇచ్చా జనరల్ బాడీలో ఎటువంటి రెజల్యూషన్ తీసుకోలేదు వరకు మీరు చెప్పే ప్రకారం ఒక్కసారి కూడా జనరల్ బాడీ మీటింగే జరగకపోతే అమెండ్మెంట్ ఎట్లా చేస్తారు చేసేటువంటి ఆస్కారం ఉందే మీ మేము క్వశ్చన్ చేసింది అది జీఏడికి రిటర్న్గా ఇచ్చాం పేపర్ మీద ఇచ్చాం ఇది జరగలేదు అని దాని మీద నన్ను కాల్ఫర్ చేశాను కాల్ కాల్ఫర్ చేసి రికార్డు సబ్మిట్ చేశాను నన్ను జిఐడికి రెండు వేల పదమూడులోనే చేశాను చేస్తే రెండు వేల పద్నాలుగులో పదిహేడు నలభై నాలుగు ఎంఎస్ నెంబర్ ఎనిమిది పదకొండు రెండు వేల పదిన క్లియర్గా జివో ఇచ్చారు ఇవి యాక్టివిటీస్ అన్ని రాంగు ఇది రిటైర్ అయిన వాళ్ళు ఉంటానికి లేదని నేమ్ తోటి విజి శ్రీనివాస్ గౌడ్ ఆంధ్ర చైర్మన్ కానీ ఫౌండర్ ప్రెసిడెంట్ కానీ యాక్ట్ చేయడానికి లేదు గవర్నమెంట్ ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే ఉన్న జనరల్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకుంటాం దీనిని మీరు ఫర్దర్ ప్రొసీడింగ్ అయ్యి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని మాకు రిపోర్ట్ ఇయని పెట్టారు ఆ వచ్చిన రోజు నుంచి అప్పటికే శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు మేము మాకు వారికి ఉన్న లేవు గట్టి పంచాయతీలో మాకున్న వేరే ఏం లేదు మేము సర్వీస్ కోసం వచ్చాము మేము రాజకీయాల్లో చేరిచే మంచిది మా మా తరఫున పెద్ద పెద్దనగా వెళ్ళాడు మాకు కూడా ఇష్టమే కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో స్థాపించారు ఎప్పుడే స్థాపించారు వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటుందా ఎలా సాధ్యం అవుతుంది ప్రజాభిప్రాయం ప్రకారం పోవాలి కదా మీ ఎలక్షన్స్ మీరు ఇందాక క్వశ్చన్ చేసిన బయలాలో కూడా ఓన్లీ రాష్ట్ర కమిటీలో ఏడుగురు మాత్రమే ఆఫీస్ బేరర్స్ ఉన్నారు ఇద్దరు నామినేటెడ్ ఉన్నారు ఓకే టోటల్ నైన్ మెంబర్స్ ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు కి ప్రొవిజన్ లేదు చేసుకోవాలి మా మెంబర్స్ కోసం మేము చేసుకోవాలి మాకు రైట్స్ కానీ మా మెంబర్లకి డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గానికి కూడా తెలియదు ఈవెన్ బైలాబుక్ కూడా ఎవరి దగ్గర లేదు ఎవరికి ఇవ్వలేదు నేను జీఏడికి అడిగితే కూడా నా దగ్గర కాపీస్ ఉన్నాయి అయినా నేను ఆర్టీఏ ప్రకారం అడిగితే కూడా నన్ను బెదిరించారు నువ్వు ఎట్లా అడుగుతూ నీ సంగతి చెప్తాను ఆ బెదిరింపుల భాగంగా బెదిరింపులకు ఎవరు పాల్పడ్డారు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాడు శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు మీ కొత్త కాదు మనం విజువల్ చూస్తూ ఉన్నాం క్లియర్గా కనిపిస్తున్నాయి మొన్న కూడా మీరు శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు ఆయనకు లేదు అని అసలు ఆయనకు ఉన్నటువంటి రక ఇందులో ఉన్నటువంటి హక్కు ఏంటి మీరు కాదంటుంది ఏంటి మొన్నటి వరకు అధికారంలో గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు దానితోటి అధికారులుగా ఇందాక మీకు చెప్పాం కదా అధికారి అనేవారు పై అధికారి దగ్గర కూర్చొని చెయ్యడానికే భయపడతారు ఈ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొంచెం మాకు స్వేచ్ఛ వచ్చింది ప్రశ్నించే నేపథ్యం వచ్చింది ఈ పది సంవత్సరాలు ఆ రెండు ఉన్నవి పోగా కొత్త ధనాలు ఏర్పడ్డాయి మాకు అసలు బయటకు రావడానికి లేదు మాట్లాడటానికి లేదు నేను టీవీలో ఇట్లా వచ్చి మాట్లాడలేక మీడియాకు ఫస్ట్ టైం మొన్న వచ్చాము వెళ్ళడానికే వీళ్ళంత నిర్బంధంలో నిర్బంధం అంటే అది అప్రకటితనికి నిర్బంధం కనిపిస్తుంది ఏమి కానీ భయం ఒక రకమైన ఆందోళన మెంబర్స్లో కళలో కనిపిస్తుంటుంది ఎప్పుడు సస్పెండ్ అవుతాము ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాము ఎప్పుడు డిప్యూటేషన్ మీద వెళ్తాము ఎప్పుడు మనకి క్రిమినల్ కేసులు బుక్ అవుతాయో అనే భయంతో జీవించారు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది అందరు ప్రాథమిక సభ్యులు మాట్లాడుతున్నారు ప్రాథమిక సభ్యులే స్టేట్లో ఉన్న మొత్తం సభ్యులే ఎలక్షన్ చేసుకోవాలి అంటే మీరు చెప్పే ప్రకారం చూస్తే నిర్బంధంలో పదేళ్ళుగా ఉన్నామంటున్నారు అంటే మీరు యూనియన్ స్టార్ట్ చేసినప్పటికీ అంటే రాష్ట్రం విడిపోవడానికి మధ్య ఒక నాలుగేళ్లు గడిచిపోయింది అప్పట్లో మీ యాక్టివిటీస్ ఎలా ఉండేవి ఉద్యమంలో మీ పాత్ర ఎలా ఉండేది అంటే మీ యూనియన్ పాత్ర రెండు వేల ఏడు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఏ సంఘానికి తక్కువ గెజిటల్ అధికారులు ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ కానీ డిప్యూటీ మన గెజిటల్ అధికారులు స్టేజ్లు ఉంటాయి వన్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఫస్ట్ అపాయింట్ అయిన వాళ్ళు లెవెల్ వన్గా ఉంటారు సెకండు డివిజన్ లెవెల్లో ఉంటారు థర్డ్ లెవెల్ వచ్చినప్పుడు డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో ఉంటారు ఎవరు కూడా క్యాడర్ ఫీల్ కాకుండా ఆఫీస్ అపార్డనెట్ తోటి ఉద్యమకారులతో కలిసి అరెస్టేషన్ చేశారు సెలవులు పెట్టకుండా జీతాలు లాస్ అయ్యి పోలీసు నిర్బంధాలు ఎదుర్కొని కూడా చేశారు ఇదే స్వేచ్ఛ కంటిన్యూ ఉంటుంది అనుకున్నారు ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు కూడా మా దగ్గర నుంచి రిప్రజెంటేషను ఒక ఎమ్మెల్యేకి గెలిచారు మాకు పూర్తిగా రక్షణ ఇంకా ఉంటుంది గవర్నమెంట్ భాగస్వామ్యం కూడా ఆ రోజు నుంచే గెలిచిన రెండు రోజే నాంపల్లి స్టేషన్లో కేసులు బుక్ మీద అప్పటి నుంచి ఇప్పటివరకు నలభై ఏడు రిట్ పిటిషన్లు హైకోర్టులో ఈ రోజు పెండింగ్ ఉన్నాయి అరెస్ట్ కాకుండా ఉండటం కొరకు స్టేట్ వదిలిపెట్టి యాంటిసిపేటరీ బెయిల్ కోసం సిక్స్ మంత్స్ బయట స్టేట్లో ఉన్నాం పదహారు సార్లు ట్రాన్స్ఫర్ చేశారు మూడు ఇంక్రిమెంట్ తీశారు మీ మీద ఇంత నిర్బంధం ఎందుకు కొనసాగుతుంది ఇన్ని కేసులు ఎందుకు వచ్చినాయి మనం ప్రశ్నించేది బయట ప్రశ్నించకపోయినా భావోయాప్తి చేస్తున్నాం అండర్గ్రౌండ్లో చెబుతున్నాం మన హక్కులు నష్టపోతున్నాం అని పీఆర్సీలు నష్టపోయాం త్రీ వన్ సెవెన్ జీవో వచ్చింది డిఏ లేవు పిఆర్సీ లేదు అయ్యారు లేదు పోలా పోలాభిషేకాలు పాలాభిషేకాలు చేయటం అనేది పోస్టర్లకి బ్యానర్లకి కరెక్ట్ కాదు మనం ఏదంటే కృతజ్ఞతగా ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా విధేయులమే పార్టీలకు విధేయులం కాదు విధేయత ఉంటే ఇంట్లో ఉంటారు వెళ్ళలే ఉంటారు మనం ఉండాల్సింది ప్రభుత్వానికి మనం సబార్డినేట్స్మే కానీ ఇక్కడ లేదు పార్టీ జెండా పట్టుకోమని ఆదేశాలు పలాన దగ్గర బ్యానర్ కట్టమని ఆదేశాలు ఒక్క డిఏ వస్తే పదిసార్లు పాలాభిషేకాలు చేయించారు మీరు ఇప్పుడు ప్రస్తావించారు ఈ విషయం కూడా ఆల్రెడీ చాలా వరకు ఈ మధ్యకాలంలో వింటూ వస్తున్నాం కేవలం యాక్టివిటీ సరిగా లేకపోవడం వలన శ్రీనివాస గౌడ్ కారణంగానే ఒకటి రెండు పీఆర్సీలు కోల్పోయాము అని చెప్పి ఒక వాదన వస్తుంది ఇది ఎంతవరకు నిజం కొంతమేర కాదు వాస్తవంగానే పూర్తిగానే కాదు గవర్నమెంట్ తరఫున కూడా కరెక్ట్గా ప్రశ్నించక శ్రీనివాస్ గౌడ్ టీజీఓస్ అసోసియేషన్ దాన్ని కబంధాస్థాల్లో పెట్టుకున్నాడు దీన్ని అడ్డం పెట్టుకొని అటు టీఎన్జిఓస్ టీఎన్జిఓస్ అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీలు నిర్మాణం ఎంత పక్కడబందీగా ఉందంటే కింది నుంచి ఐదార్కి విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ డివిజన్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో బాడీలు స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళ బైలా కానీ కాన్స్టిట్యూషన్ కానీ అందులోనే వర్క్ చేశాను పదిహేనేళ్ళు అంత దాన్ని కూడా బెస్ట్ పట్టించారు దాన్ని కూడా గవర్నమెంట్ పవర్ అడ్డం పెట్టుకొని దాంతోపాటుగా జేఏసీ లేదు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఉద్యోగ కమ్యూనిటీ మేము అనేది గజిష్ట అధికారులు ఎన్జిఓస్ ఇంజనీర్లు డాక్టర్లు కాదు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు గరిష్ట అధికారులు అధ్యాపకులు ఆచార్యులు ఎన్ఎంఆర్లు వర్క్ ఛార్జుడు వర్క్ ఇన్స్పెక్టర్ కేటగిరీలు చాలా కేటగిరీస్ ఉన్నాయి అంతా ఉద్యోగ కమ్యూనిటీ అసలు వీళ్ళందరినీ ఒక వేది మీద రానివ్వలేదు అందరినీ ఒక వేది మీద కూడా మేము అడగట్లేదు ఒక డిపార్ట్మెంట్లో నాలుగు సంఘాలుగా విడదీసి ఎవరిని ఐక్యత లేకుండా వాళ్ళల్లో వాళ్ళు కేసులు పెట్టుకునేది స్టేజ్కి తీసుకొచ్చారు దీని అన్నిటి కాడు శ్రీనివాస్ గౌడ్ అందులో డౌటే లేదు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్కి అసోసియేషన్ అవసరం ఏంటి బేస్ ఫౌండేషన్ అంతా కూడా ఎవరికి వచ్చినా ఎక్కడ బయలుదేరినా మొదట అడుగుతుంటే మొదలవుతుంది వారి నేపథ్యం జాబ్లో ఉన్న మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసినా మేము ఆయన సర్వీస్ చేయలేదు తెలంగాణకి యాజేషన్ లేరు మాతో పాటు కలబడారు మాకంటే ఒక భాగం ఎక్కువ కలబడారు కూడా మేము ఒప్పుకుంటున్నాం దానికి దాన్ని అడ్డం పెట్టుకొని మా కష్టాల బునాదుల మీద ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరు చేసిన తెలంగాణ ఉద్యమకారులు దాని మీద ఎదిగాడు అది కూడా మాకు సంతోషమే వారు ఎంతవరకు అవుతారు మంత్రి గారు అయ్యారు సీఎం కాలేరు కదా మాకు సంతోషమే కానీ నువ్వు నీ పక్కన తిరిగే మొత్తాన్ని ఆ చెట్టు దగ్గర కాకుండా చుట్టూ కూడా రేడియేషన్లో మొక్క మొలవ చేశారు మా కష్టాలు చెప్పుకోవడానికి మెట్లెక్కనేది ప్రభుత్వంతో మేము అనుకునేది అంటే శ్రీనివాస్ గౌడ్ గారి వల్లనే ప్రభుత్వం దగ్గర మా సమస్యలు పొలగనుకుంటున్నాం పూర్తిగా మేము ప్రభుత్వాన్ని కూడా అంటలేదు ప్రభుత్వం కూడా ఉంది మమ్మల్ని అంచవేతలో కానీ అందులో ఎక్కువ భాగం శ్రీనివాస్ గౌడ్ గారు ఉందని మా అభిప్రాయం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్యవర్గం మరి ఎప్పుడు నియమించారు ఇంతవరకు ఎన్నికలే జరగలేదు అంటున్నారు కదా ఈ కార్యవర్గాలు నియమించటం ఎలక్షన్ జరగటం నిన్న మేము మీటింగ్ పెట్టే ముందు ఎస్టర్డే ఏదో ఎగ్జిక్యూటివ్ పెడతామన్నారు అసలు ఆ ఎగ్జిక్యూటివ్ని ఎవరెన్నుకున్నారు ఎప్పుడు ఎలక్ట్ అయింది దానికి ప్రాథమిక సభ్యులు ఎవరు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు జిఏడికి ఇచ్చారా జిఏడీ క్లారిటీగా మీకు ఇచ్చింది యు ఆర్ నో మోర్ ఇన్ ది అసోసియేషన్ ఇచ్చాక ఇంకా లెటర్ మీద మీరు చూ చూడండి కొన్ని కొన్ని బెదిరించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టారు మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి బెదిరించినవి ఉన్నాయి చాలా మీ ఇది వచ్చిన తర్వాత కూడా ఓకే మీకు మీకు అన్నీ నేను మాట్లాడే ప్రతిదీ కూడా పేపర్ ఎవిడెన్స్తోడే ఇస్తాను టోటల్గా ఏ ఒక్కటి కూడా ఓరల్గా చెప్పేది కాదు ఏమేమి చేశారు ఏమేంటి అనేది ఉన్న ఏడెనిమిది మంది ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళు కూడా మేము ఇబ్బంది పడుతున్నాం అంటే ఇంకా మొన్న రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మా పౌండర్ ప్రెసిడెంటే మాకు జీవితకాలపు అధ్యక్షులు ఆనరీ చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అంటే గవర్నమెంట్ జీఓ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ నాకు టచ్లో ఉన్నారు మాట్లాడుతున్నారు మాకు ఇబ్బంది అవుతుందని అంటే మీరు చెప్పింది బాగుంది ఆ విధంగా చూసుకున్నట్లయితే ఫౌండర్ సెక్రటరీ అనుకుంటా కదా మీరు మీరు కూడా శాశ్వతం కొనసాగాలిగా మాకు మజిల్ పవర్ మనీ పవర్ లేదు కదా అధికారం లేదు ప్రభుత్వం లేదు కదా మాకు సపోర్ట్ లేదు కదా ఉంటే అదే చేస్తాం అంటే అధికారము అధికారం అడ్డు పెట్టుకొని చేసినంత మాత్రాన్ని అసోసియేషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ముందుగానే చెప్పాం రిజిస్ట్రీ ఆఫీసర్స్ అంటేనే కొంత ప్రభుత్వంలో భాగస్వామ్యం చెప్పడానికి భయపడతారు పోస్టింగ్లు కానీ ప్రమోషన్స్ కానీ ప్రభుత్వం కీలక భాగస్వామ్యం ఉంటుంది చాలా జాగ్రత్తగా ప్రభుత్వానికి చెప్ప చెప్పినట్టుగా పైనుంచి ఐదారికి సబార్డినేట్గా ఉండాలి ఆయనలాగా అందరూ ఉండలేరు కదా ఇప్పుడు గొంతు ఎత్తారు వచ్చారు చాలామంది వచ్చారు అంటే ఇప్పుడు కమిటీ ఎవరున్నారు ప్రస్తుతం మేము కమిటీ మేము ఆ కమిటీనే జిఏడికి మేము ఫిర్యాదు చేశాము జిఏడి సెక్రటరీ గారికి ఫిర్యాదు చేశాము వితౌట్ ఎలక్షన్ పెట్టారు మీకు చెప్పినట్టుగా బైలాలో డిస్టిక్ బాడీలు లేనప్పుడు జిల్లాకి ఇరవై మంది కమిటీ అటెండ్ ఎన్నికవుతారు డిపార్ట్మెంట్లు ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు ఇంటూ ఇరవై కమిటీని ఎన్నికైనట్టుగా పెట్టారు డిపార్ట్మెంట్ ఫోరమ్స్లో యాభై మూడు డిపార్ట్మెంట్లకి పదిహేను మంది ఎన్నికైనట్టు పెట్టారు రాష్ట్ర కమిటీకి ఇరవై మంది మొత్తం సుమారుగా వెయ్యి మందిని ఆఫీసు పేర్లను పెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్లకి ప్రమోషన్లకి అన్నిటికీ కూడా లెటరేట్ ఇవ్వటం ప్రలోభ పెట్టడం భయపెట్టడం ఇది కరెక్ట్ కాదు అంటున్నాం ఇప్పుడు మమతా పేరు కమిటీనే లేదు మేము చెప్పేది మమతా పేరుతోటి కొంత జరుగుతూ ఉంది ఆవిడే యూనియన్ మొత్తం కూడా నడుపుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు మీ ఉద్యోగుల నుంచి వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం ఇప్పుడు వారు ప్రెసిడెంట్గా వారిని ఎవరెన్నుకున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు నామినేట్ చేశారు నామినేట్ చేసిన గౌడ్ అందులో రాసుకున్నారు బైలాలో యాక్చువల్గా బైలా అమెండ్ చేయటం అనేది జిఏడి ద్వారా మనం మనం ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గర నుంచి వెళ్తుంది పంపలేదు మేము అనేది జనరల్ బాడీలో రిజల్యూషన్ చేసినప్పుడు కూడా మీకు చూస్తారు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు అసెంబ్లీలో ఎక్కడ ఏదైనా చేసినా మెజారిటీ ఉందని చేసినా రూల్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ దానికి ఎగనిస్ట్గా ఉంటే వైలెట్ అవుతుంది ఇప్పుడు మేము జనరల్ బాడీలో చేసుకునే బిల్డింగ్ నాదే అన్ని నావే అని తీసుకున్నా జిఏడి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు బయల ఎంఎండ్ ఎక్కడ చేయించారు రిజిస్టర్ ఆఫీస్లో చేయించినట్టు సంతకం పెట్టించారు అది రిజిస్టర్ సంఘాలకి రిజిస్టర్ ఆఫీస్లో చేల్చాలి చూపించమనండి జిఏడిలో చేసినట్టుగా జీఏడి వాళ్ళే నాకు క్వశ్చన్ చేశారు ఈ బయలు ఎమ్మెండ్ అయిందని చెబుతున్నారు మీకేమైనా తెలుసా అని ఆ జీవో పదిహేడు నలభై నాలుగులో ఉంది తర్వాత మేమోలు కూడా ఉన్నాయి మీకు అన్ని క్లారిటీ ఇస్తాం ఇప్పుడు మమత యాక్టివిటీ ఏంటి అందులో అయితే తన మేమనేది అసలు ఎగ్జిస్టింగ్ బాడీ లేదు వాళ్ళకి శానిటీ లేదు వ్యాలిడిటీ లేదు చెప్తున్నాం ఆ కమిటీయే లేదు వాళ్ళకి మెంబర్షిప్ ఉంటే చూపించమనండి బ్యాంక్ అకౌంట్ చూపిమనండి ఆడిట్ చూపిమనండి కానీ అసోసియేషన్ లీడర్లుగా కొనసాగుతూ ఉన్నారు కదా ఇప్పటికీ మేము క్లారిటీగా చెప్పేది మా సభ్యులని భయాందోళనలకు గురిచేసి ప్రాథమిక సభ్యులందరినీ ప్రభుత్వంలో కూడా మేమే అనేది ఒక ఇల్యూజన్ లాగా యూనియన్లు అన్నింటికి మేమే మేము లేకుండా ఏది లేదని చేసి అటు ప్రభుత్వాన్ని డార్క్లో పెట్టి డార్క్లో పెట్టి కొంత తెలిసి అనుకుంటున్నాం డార్క్లో పెట్టి వ్యవస్థ నడిపించారు అంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా ఉద్యోగుల వైపే ఉంటుంది కదా సహజంగా అయితే నేను క్వశ్చన్ చేస్తేనే కదా నన్ను ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడికి వేశారు నారాయణపేట వేశారు జోన్ కాకపోయి నారాయణపేట వేశారు బెజ్జూరు వేశారు ట్రాన్స్ఫర్ క్రిమినల్ కేసులు పెట్టారు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టారు నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టారు వీరొక్కరే కాదు వీరితో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉండి అదేవిధంగా మా ఖమ్మంలో అజయ్ పోవర్ అజయ్ కుమార్ గారు మంత్రి ఖమ్మంలో టీఎన్జిఓస్ టీజీఓస్ది ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్ట్ అయితే అందరినీ ట్రాన్స్ఫర్ చేసి అందరమే క్రిమినల్ కేసులు పెట్టి డిప్యూటేషన్ పంపించి నామినేట్ చేశారు బాడీలు రెండింటిని ఇట్లా అన్ని జిల్లాల్లో ఉంది కథలు చెప్పుకోవట్లేదు మేము చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్నట్లు ఈ పిఆర్సి కోల్పోవడం వల్ల ఒక ఉద్యోగికి ఎంత లాస్ వచ్చి ఉంటుంది లక్షల్లో ఉంటుంది అది మన సగటు ఉద్యోగికి ఒక పిఆర్సి కాదు పిఆర్సీ రెండు మూడు పిఆర్సీలు టైం పిఆర్సీ కోల్పోవడం అంటే గ్యాప్ అదే అదే ఈ నెలలో రావాల్సింది వచ్చే సంవత్సరం ఈ నెలలో వస్తే ఒక పెరిగిన ఇరవై వేల శాలరీ ఒక వ్యక్తి పదివేలు బిల్ ఒక ఐదు వేలు బిరితే ఇరవై వేలు పెరుగుతాయి యావరేజ్ మీద పదివేలు పెరిగినా సంవత్సరం మీద లక్ష ఇరవై వేలు యావరేజ్ మీద లక్ష రూపాయలు ఒక్క పీఆర్సీకి లాస్ట్ పీఆర్సీ ఈ లక్ష ఈ రోజుది కాదు ఈ నెక్స్ట్ పీఆర్సీలు ఏమవుతుంది నాట్ ఓన్లీ పీఆర్సీ డిలే వస్తూనే ఉంటుంది దా రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ది పిఆర్సీ కనపడకుండా మీరు డైరెక్ట్గా ఇచ్చే మొన్న మేము అడిగాము మొన్న పాలాభిషేకాలు పొలాభిషేకాలు చేశారు ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ మేము అడిగామా ఏదైనా ఇంతవరకు ఎప్పుడన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘాలను పిలవకుండా ఫైనల్ చేసిందా డిఎలు మూడు పెండింగ్ ఉన్నాయి అదే టెన్ పర్సెంట్ వస్తుంది అది ఇవ్వచ్చు అరియర్స్ ఉన్నాయి అది ఇవ్వచ్చు ఇప్పుడు బా తెలంగాణ ప్రపంచవ్యాప్తంగానే విశ్వవ్యాప్తంగా ప్రపంచం కూడా కాదు తెలంగాణలో ఉన్న జీతాలు ఎక్కడ లేవని మేము టేబుల్తో స చూంచాము నాలుగో స్టేట్ ఐదో స్టేటు అది ఒక్కటే కాదు బిల్స్ ఉన్నాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళ బిల్స్ ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా పేమెంట్ రాలేదు సరెండర్ లీవ్స్ రావట్లేదు సస్పెన్షన్ అలవెన్స్ రావట్లేదు డి డిఏ ఏరియర్స్ బిల్స్ కానీ పెస్టుల్ అడవన్స్ కానీ లీవ్ లీవ్ అలవెన్స్ కానీ ఈ మంత్లో శాలరీ రాకపోతే ఆ బిల్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ రావు మళ్ళీ ఇదే కార్యవర్గం వాళ్ళు కారవాయి చేసి సెక్రటరీట్లో వాళ్ళు చెబితే ఫైవ్ పర్సెంటో ఎయిట్ పర్సెంటో ఇస్తే బిల్ పాస్ అయ్యే స్టేజ్ అది ఎవరు చెప్పుకోవాలి మేము ఇప్పుడు అంటే ఇంకొక వదంతియా నిజమా అనేది మీరే నిర్ధారించాలి వాస్తవంగా ఈ పీఆర్సీలు కానీ ఈ మీరు చెప్పినటువంటి బిల్లులు కాకుండా కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఈ మధ్య కాలంలో విన్నాం అది ఎంతవరకు వాస్తవం అది ఇక్కడ ఓపెన్గా చెప్పకూడదు కానీ మా ఉద్యోగులుగా చెప్పాల్సిందే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఫస్ట్ తారీఖు వచ్చే జీతం మీరు పదో తారీఖు వస్తే నెక్స్ట్ టైం పదో తారీఖు వస్తుంది కానీ ఫస్ట్ తారీఖుకి పాల బిల్లు కట్టాలి అవి కాకుండా బ్యాంక్స్ నుంచి తీసుకున్న పిల్లల ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న ఈఎంఐలు ఈఎంఐలు మ్యారేజ్ల కోసం తీసుకున్న ఈఎంఐలు హెల్త్ కోసం తీసుకున్న ఈఎంఐలు కట్టకపోతే నిన్న ఒక ఎంప్లాయీ చెబుతున్నాడు అతను గెజిస్ట్రడ్ ఆఫీసరు బ్యాంకుకి వెళ్ళి లోన్ ఇవి ఐదు లక్షలు అడిగితే బ్యాంకు ఎస్బీఐ బ్యాంకులు ఇవ్వనన్నారు అన్నారు నీ సివిల్ కోర్ లేదని వాళ్ళ కొడుకు అన్ఎంప్లాయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుడు అతని జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటే అతని లోన్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఇక సూసైడ్ చేసుకోకుండా ఏం చేస్తారు ఎంప్లాయీస్ పాల బిల్ కట్టపోతే పాల అతను అడుగుతా ఆగుతాడా పేపర్ బిల్ ఆగుతుందా రెంట్ అతను ఆగుతాడా అదే కాదు చే బదులు తీసుకుంటాడు వాడు ఆగుతారా ఆగరు కదా ఫస్ట్ తారీఖు అది కాదు జీపీఎఫ్ లోన్ పెట్టారు ఎమర్జెన్సీ జీపీఎఫ్ దేనికి ఉన్నది సరెండర్ లీవ్ దేనికి ఉన్నది ఫెస్టర్ ఆర్డర్ దేనికి ఉన్నది ఏది కూడా టైం ఒక క్యాలెండర్ ప్రకారం ఇది పెడితే పది రోజుల్లో వస్తుంది ఇప్పుడు పెడితే త్రీ ఇయర్స్కి వస్తుంది లేదు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా వస్తుంది ఓకే ఇవన్నీ వ్యవస్థ నడిపించింది ఎవరు శ్రీనివాస్ గౌడ్ అండ్ కంపెనీ ఆ కంపెనీకి ఆయన సీఈఓ ఇప్పటికి కూడా నిన్న మీటింగ్ జరిగే కూడా బెదిరిస్తున్నారు అటాక్ చేస్తాం ఫిజికల్ దాడులు చేస్తాం అది ఎంతవరకు సమాంజసం ఎంత జరుగుతోంది జరుగుతుంది బెదిరింపుల పర్వం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది ప్రభుత్వం వచ్చాక ఆగింది మళ్ళీ నిన్న స్టార్ట్ అయింది ఎవరైతే మాట్లాడతారో మళ్ళీ మేము వస్తున్నాం ఇది ఎన్నో రోజులు ఉండదు అనేది మళ్ళీ స్టార్ట్ అయింది డైరెక్ట్గా వేరే వాళ్ళతో ఫోన్ కాల్స్ తోటి వాట్సాప్ కాల్స్ ఇంతకుముందు మేము ఫోన్ కాల్ మాట్లాడింది లేదు ఎప్పుడు వాట్సాప్ కాల్స్ ఎవరైనా అధికారులు కానీ ఉద్యోగులు కానీ మూడో తారీఖు నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాం మళ్ళీ బెదిరింపు కాల్స్ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి ఓకే అటాచ్ చేస్తామని అంటే భౌతికంగా దాడుల్లో ఎట్లా చేస్తారు ఇప్పుడు మీరు ఉద్యోగులు ఉద్యోగ సంఘం వెల్ఫేర్ కదా చూడాలి ప్రభుత్వం చెప్పాలి మీరు చెప్పాలి అది అంటే అరాచకం ఏ స్థాయికి జరిగింది అనేది మీరు చెప్పడం ఇక్కడికి పిలిచాం స్టేజ్ స్టేజ్లో ఉన్నాం గతంలో జరిగింది చాలా ఉన్నాయి అవును భవన్కి పోతే కూడా ఇప్పుడు గెలిస్టర్ భవన్ మేము మాది భవన్ గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది రెండు వేల ఏడులోనే దాన్ని దోమ మన నాంపల్లి దగ్గర హౌసింగ్ బోర్డులో త్రీ ఫ్లోర్స్ అప్లై చేసుకున్నాం ప్రెసిడెంట్ సెక్రటరీ ఏదైనా ఒక పార్టీయో ఒక సంఘమో పెడితే పర్మనెంట్గా ఆ పార్టీ నామినేషన్ మీద ఎలాటైంది ఆర్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ అని ఉంటుంది ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ప్రెసెంట్ ఎవరు ఉంటే వాళ్ళు అన్నట్టు అది అది కాదు ఎలాటైన ఫైళ్ళు వాళ్ళతో కొల్యూడై వాళ్ళకి కొంత బ్రైవ్ ఆశ చూపించి లేదంటే భయపెట్టి హౌజింగ్ అధికారులని అట్ అయిన దాన్ని ఫైవ్ ఇయర్స్ లీజ్కి తొమ్మిది వేల ఎస్ఎఫ్టీ ఒక్క రూపాయి ఎస్ఎఫ్టీకి ఎవరికి ఇచ్చారు ఇది లీజ్కి సంఘానికి వాటర్ బిల్లు ఫిఫ్టీ పైసా ఓకే సంఘానికే ఉంటుంది మేమనేది ఇవ్వటం తప్పని కాదు ఇంతే సంఘం ఎవడన్నా ఎవరైనా అందులో ఆఫీసర్స్ ఎంప్లాయి వచ్చి ఆ సంఘ భవన్లో ఎవరో స్టే చేశారా అది నేను అడుగుతుంది రోజు కూడా స్టే చేయాలి దాన్ని ఏం చేశారు ఒక వన్ ఇయర్లోనే మా మా ఫైల్ అన్ని చింపేసి ఫౌండర్ ప్రెసిడెంట్ ఆన్ రిజర్ చైర్మన్ అని చెప్పి దాన్ని ఫైవ్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకున్నారు లీజు పేరు మీద అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సుమారుగా ఇరవై తొమ్మిది అరవై ఎస్ఎఫ్టీ ఒక్కొక్క ఫ్లోర్కి ఓకే విత్ ఫర్నిచర్ ఇచ్చారు హౌసింగ్ వాళ్ళు తర్వాత మా మెంబర్స్ కొంత సందాలు ఇచ్చారు ఇవన్నీటి పోయినాయి బ్యాంక్ అకౌంట్లు ఏమైనా థర్డ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు సరే అది మాకు సంబంధం లేదు ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టారు ఏదైనా గ్రూప్ వన్ ఆఫీసర్కో గ్రూప్ టూ ఆఫీసర్కో లేదు మా ఎంప్లాయీస్ పిల్లలకు కోచింగ్ ఇచ్చారా తర్వాత ఏదో టీవీ ఛానల్ పెట్టారు లేదు మా ఎంప్లాయీస్కి ఏమైనా రూమ్స్ పెట్టి ప్రొవైడ్ చేశారా అకామిడేషన్ వచ్చినప్పుడు అంతా మిస్యూజ్ అయ్యే కదా ఎవరికి వాడుకున్నారు వాటిని వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు కోటరే ఒకటి ఉంటుంది ఒక పది మంది వాళ్ళ వరకే నడుస్తుంది అదేమంటే బౌన్సర్లు ఉంటారు రెవెన్యూ షేట్స్ ఉంటారు భయ భయాందోళనకు గురి చేస్తారు ఆ ఏరియాకి పోవాలంటే భయం అంత డైరీలు క్యాలెండర్లు యాడ్స్ కలెక్ట్ చేస్తారు గవర్నమెంట్ కూడా మ్యాక్ చేయను తెలంగాణ ఉద్యోగ కిరణం అని పెట్టారు ఏమైంది ఉద్యోగ కిరణం ఇంతగా ఉద్యోగుల కోసం ఇచ్చిన కిరణం ఏమైంది లక్షలాది రూపాయలు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి ఓకే ఈ నిధులన్నీ చేస్తారు మరి అది చెప్ప వారు చెప్పాలి మీ ద్వారా మీడియా ద్వారా అడుగుతున్నా నేను ఇవన్నీ ఏమైనా ఏం చేశారు అసలు మీరెవరు సంఘాన్ని నడిపించడానికి సంఘానికి సంఘ సభ్యులు నడిపించుకుంటారు ప్రాథమిక సభ్యులు నడిపించుకుంటారు ప్రాథమిక సభ్యులు మీరు మీరుగా వదిలేస్తే సన్మానం చేసి బయటకు పంపిస్తారు మీరే ఆడ కూర్చొని మీ కోటరిని అడబెట్టుకొని మీ కుటుంబ సభ్యులలాగా అది ఒక సొంత బిల్డింగ్ లాగా రెండు వేల పదమూడులో మీరు దాని ఫోర్జరీ ఒక రకంగా ఫోజరీ అనాలి చేసి ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ ఆంధ్రయే చైర్మన్ అని చెప్పి మీకు లీజ్ రాంచుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఫౌండర్ ప్రెసిడెంట్ కానీ ఆండ్రోలే చైర్మన్ కానీ సంఘంలో అటువంటి నామిషర్లేదు ఇది ఉండటానికి లేదు నో మోర్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనేది నాకు డైరెక్షన్ ఇస్తూ మీకు కూడా కాపీ ఇచ్చింది రెండు వేల పదమూడులో మీరు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో జిఓ ఇస్తే అది ఇంకా అమలు కదా హౌసింగ్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు జిఐడి అధికారులు ఏం చేస్తున్నారు అని వాళ్ళని కూడా మేము క్వశ్చన్ చేయము ఎందుకంటే వాళ్ళు మా సభ్యులే వాళ్ళు మా లాగానే భయపడుతున్నారు ఇప్పటికే మేము దాన్ని క్యాన్సిల్ చేసేయండి మళ్ళీ ఇప్పుడున్న సంఘం పేరు మీద మార్చండి అసోసియేషన్ పేరు మీద మార్చండి అనేది మేము కోరేది అది ఒకటే కాదు తెలంగాణ హాజస్టేషన్లో గ్రెజెట్ అధికారులు అయితే ఎన్జిఓస్ అయితే ఏమీ పోరాడారు వాళ్ళకి యాక్జరీ ప్రమోషన్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది అవన్నీ కూడా రివ్యూ చేయాలి ఎవరికి ఇచ్చారు నీ పక్కన తిరిగే వాళ్ళకి నీ నీ చెప్పు చేతలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాము ఎవరికి ఇప్పించావు ఓకే శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు చెప్పండి ఇప్పుడు మీరు చెప్తుంది అంటే ప్రభుత్వానికి తెలియకుండాను లేదా ప్రభుత్వానికి తెలిసి కూడా ఇంత నిర్బంధం కొనసాగింది అంటున్నారు మీ వైపు నుంచి ఫిర్యాదులు ఎందుకు వెళ్ళలేదు మేము లిఖితపూర్వకం కూడా ఫిర్యాదులు ఇచ్చాము ఫిర్యాదులు మీరు సెక్రటరీటో హెచ్ఓడిలో కాదు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కొట్టారని కంప్లైంట్ చేసినా ఎఫ్ఐఆర్ చేయలేదు మీద న్యాయ పోరాటం ఎందుకు న్యాయపోరాటం కోర్టులకు వెళ్ళాము కోర్టుకెళ్తే కూడా ఉద్యోగుల తరఫున ఎవరు పోయినా అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వస్తారు హైకోర్టుకి పిటిషన్స్కి వీటి విషయంలో జనరల్గా జీపీ ఏజీపీ రావాలి ఆ డిపార్ట్మెంట్ సంబంధించింది మీరు ఏ కేసిన చూడండి దానికి మంత్రివర్యులు పెద్ద పెద్ద మంత్రివర్యులు అందులో ఎంటర్ అవుతారు అక్కడ మినిమం ఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వస్తారు ఇక అక్కడ కేసు ఎట్లుంటుంది గవర్నమెంట్ ఇంపార్టెన్స్ అనేది ఆటోమేటిక్ తెలుస్తుంది అవి బెంచ్ మీదకే రావు ఓకే ఇప్పుడు నా మీద నలభై ఎనిమిది రిట్ పిటిషన్లు స్టేటస్ కోనో స్టేనో వచ్చి ఉన్నాయి అది ఫైనల్ అయితే వీటి ఒక్కసారి కాదు మేము వీటన్నిటి మీద కూడా పెట్టాం ఈ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేసాం మేము కంప్లైంట్ ప్రాసెస్లో ఉన్నాయి అది వచ్చేసరికి మాకు పనిష్మెంట్ అయిపోతుంది కదా అవును ఆల్రెడీ పదవీకాలం కూడా అయిపోయింది కదా ఆయనకు ఇప్పుడు రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం ఎక్కడో ప్రకటించినట్టు గుర్తు ఆయన శాశ్వతంగా నేనే దీనికి ఆన్ చైర్మన్ అని చెప్పేసి ప్రకటించారు దీన్ని దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు మీరు అంటున్నారు మీరు రాజ టీవీ చూస్తున్నారు ఈ టీవీ నైన్ గురించో మీరు కామెంట్ ఎట్లా అతనికి ఏం సంబంధం అడుగుతున్నాం మేము నాది భవనం నేను భవనం లీజ్ తీసుకున్నా నా భవన్కే రావాలి నేను గోల్కొండ వాటర్లో మీటింగ్ పెడతా సురభై వాటర్లో మీటింగ్ పెడతా నేనే చెప్తా అంటే అది కరెక్ట్ కాదు కదా అసలు నువ్వు మొత్తం కూడా ఇన్వాలిడ్గా ఉంది ఇప్పుడు నువ్వు వేసిన కమిటీయే కరెక్ట్ కాదు మేము జీఏడికి కంప్లైంట్ చేశాము నోటీస్ ఇవ్వండి యాజ్ పర్ జియో ఎవరు నేను కూడా ఇప్పుడు ఫోర్స్లో ఉన్నా సెవెంటీన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఇన్ టెన్ ఇయర్స్ నేను రానిలేదు నోటీస్ ఇవ్వండి మేము ఎలక్ట్ కండక్ట్ చేస్తాం లేదు జీఏడి నుంచి కండక్ట్ చేయండి మాకేదో అభ్యంతరం లేదు మాకేదో పదవులు పోస్టులు కావాలా పోకల పోస్టులు కావాలి ఇవన్నీ కూడా ఏం లేదు మో రోల్ మోడల్గా తెలంగాణ గిజిట్ అధికారుల అసోసియేషన్ ఉండాలి స్వేచ్ఛ ఉండాలి మాట్లాడే ప్రశ్నించడానికి అందరికీ అధికారం ఉండాలి దీంతో పాటుగా ఏదైతే జిల్లా కమిటీ ఎలెక్ట్ అవుతున్నాయో ప్రతి జిల్లాకు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బయలు అమెండ్ చేసుకొని వాళ్ళకు కూడా పవర్స్ ఉండాలి కొన్ని కొంతమంది జిల్లా కలెక్టర్ కూడా జూనియర్ మోస్ట్ జిల్లా కలెక్టర్లు వచ్చారు సరే వాళ్ళకి పెద్ద జిల్లాలు ముప్పై మూడు సర్వీస్ సర్వీసు తక్కువ ఉన్నప్పుడే వస్తున్నారు జిల్లా అధికారులని మామూలు ఎరాజ్ చేయట్లేదు అక్కడ పోయి రిప్రజెంటేషన్ చేయడానికి ధైర్యం లేదు బైరాలో వీళ్ళ పోస్ట్ లేవు ఫస్ట్ యరాజ్ గురయ్యేది అధికారులే ఉన్నాయి అవి కూడా మేము సిఎస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం అన్ని చాలా ఉన్నాయి కానీ ఇప్పుడే ఇంకా వన్ మంత్ కాలేదు వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి కాదు వేధింపులు వందల కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి జనరల్గా ఎలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉంటారు మీకు ప్రత్యక్షంగా ఎప్పుడన్నా శ్రీనివాస్ గౌడ్ నుంచి ఫోన్ కాల్ కానీ వచ్చినాయి ప్రత్యేకంగా రాలేదు కాకపోతే మా నాతో పాటు ఉన్న అసోసియేట్స్ ఉన్నారు శ్యామ అని తర్వాత సురేష్ అని కొంతమంది ఒక మ్యారేజ్ ఫంక్షన్ అయిపోతే పిలిచి వార్నింగ్ ఇచ్చాడు నాతో ఎవరు మాట్లాడితే వాళ్ళతో వార్నింగ్ ఈవెన్ వీళ్ళ అరాచకం ఎక్కడ వరకు అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ శుభకార్యాలకి అశుభకార్యాలకు కూడా ఈ బ్యాచ్ని పిలవద్దు నా ఇమ్మడే ఉండాలి ఎక్కడున్నా నా ఫోటో ఉండాలి నాది నడవాలి అంటే అరాచకం అది మనం అనడానికి లేదు అది చెప్పుకోవడానికి కూడా కొన్ని చెప్పుకుంటే ఇంకా మనం మాది ప్రథమ స్థాయిలో ఉన్న గెస్ట్ అధికారులు అనేది సభ అధమ స్థాయికి ఆల్రెడీ వచ్చినాం ఇంకా అధమ స్థాయికి వెళ్తాం ఓకే అంటే ఇక్కడ ప్రస్తావించవచ్చో లేదో తెలియదు యాక్చువల్లీ రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదులోనే ఆయన మీద పూర్తి స్థాయిలో ఒక ఆరోపణ ఉంది అలాగే ఏసీబీ ట్రాప్ జరిగింది అది నాకు పూర్తిగా ఏసీబీ ట్రాప్ జరిగిన మాట వాస్తవం అరెస్ట్ అయ్యారు జైల్లో కూడా ఉన్నారు కానీ దాని నాకు పూర్తి సమాచారం లేదు సబ్జెక్టు కరెక్షన్ ఆ కేసు కూడా ఇంకా క్లోజ్ కాలేదు అది ఆ కేసు క్లోజ్ కాకుండానే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు నేను అదే రిజిగ్నేషన్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెడితే నా మీద ఏసీబీకి కంప్లైంట్ పెట్టించారు ఏమి కాలేదు రైడ్ చేసుకున్నారు ఏమైంది ఏమి ఈవెన్ కేసు కూడా ఫైల్ కాలేదు ఇప్పుడు ఒక అరెస్ట్ అయ్యి ఇది ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు హాన్ చైర్మన్ గా ఉంటే అసోసియేషన్ అంటే మనం ఏసీబీ కేసులు అయిన అందరినీ కూడా ఒక ఘాటిని కట్టొద్దు కక్ష సాధింపు వీరు చేపించిన ఏసీబీ దాడులు చాలా ఉన్నాయి ఓకే అందులో గ్రూపులుగా చేసినవి ఉన్నాయి వీరిది ఏ నేపథ్యంలో అయిందో ఏంటైతే పూర్తి సమాచారం నాకు లేదు కేసు అయితే పెండింగ్ లో ఉన్నది నాకు తెలుసు అవి వాళ్ళ రికార్డు ఇదంతా కూడా నాకు తెలుసు వీళ్ళు అది కాదు నేను శ్రీనివాస గౌడ్ గారిని కాదు గడిచిన అధికారుల పక్షాన హౌసింగ్ సొసైటీ కూడా ఫామ్ చేశారు వేలాది రూపాయలు కలెక్ట్ చేశారు అంటే దాన్ని అకౌంట్లో ఉంచారు అది పక్కన పెట్టి వీళ్ళు లబ్ధి పొందారు వేరే సొసైటీలో నాట్ ఓన్లీ టీఎన్జిఓస్ హౌస్ బిల్డింగ్ సొసైటీని కూడా వీళ్ళ పవర్ తోటి క్యాప్చర్ చేయడానికి గచ్చిబోలి సొసైటీ అదేవిధంగా రంగారెడ్డి సొసైటీ నక్రంపూర్ సొసైటీ సెక్రటరీ సొసైటీ ఇట్లా చాలా ఉంది జ్యుడిషియల్ సొసైటీ ఎవ ఈవెన్ ఫోర్త్ క్లాస్ కాదు కదా దేన్ని వదిలిపెట్టలేదు ప్రతి దాంట్లో అన్ని మేము అడిగేది జుడిషియల్ దర్యా దర్యాప్తు అడుగుతున్నాం ఇది ఒక్కటే కాదు సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘం మీరు రాజునించుకున్నారు జర్నలిస్ట్ సంఘానికి ఉండాలి బస్సు ప్రయాణికులకి మేమే లారీ ఓనర్స్కి మేమే ముఖ్యమంత్రుల దానికి కూడా మేమే ఇది కరెక్ట్ కాదు కదా ఎంతవరకు అంతే కదా మీరు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఇది ఎట్లుందంటే యజమాని మీదనే కూలీలు ఫైట్ చేయాలి యజమానే సంఘ లీడరు యజమాని ఎప్పుడేం చేస్తాడు ఫర్ముని డెవలప్ చేయడానికి చూస్తాడు ఆ చూసే క్రమంలో కింది ఎంప్లాయీస్ని పట్టించుకోక కొంత నష్టం కూడా జరుగుతుంది ఆ ప్రశ్నించడానికి కూడా సంఘాలు ఉండాలి ఆ సంఘానికి కూడా నువ్వే నిన్ను కలవాలంటే వెంకటేశ్వర స్వామికి దైనట్టు ఏడు గేట్లు దాటి రావాలి పర్మిషన్ ఉండాలి ఓకే ఇప్పుడు తనకు ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ప్రజాప్రతినిధిగా ఓకే తను ఏదో నిరూపించుకున్నారు అయిపోయింది ఇంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఈ అసోసియేషన్ పట్టుకు ఊగులాడ్డానికి కారణం ఏంటి మేము ఇందాక చెప్పాం కదా మీకు బేస్ ఇది ఎవరికైనా అడుగుతో స్టార్ట్ అవుద్ది ఈవెన్ ముఖ్యమంత్రి దాకా వెళ్ళే రాజకీయ నాయకులకు కూడా ఎంపీటీసీ సర్పంచో జెడ్పీటీసీ ఎంపీపీ ఏదో ఒకటి ఉంటుంది డిసిసిబిఓ పిఎస్సీసీ ఇది ఒకటి ఉంటుంది అతనే ఉద్యోగ సంఘం నుంచి వచ్చిన అతనికి గెజెట్ అధికారులుగా ఉద్యమకారులుగా బయటకు వచ్చాడు ఉద్యమకారులు లేదు ఇప్పుడు లేదని వారే డిక్లేర్ చేశారు ఇప్పుడు ఇది ఇది తప్పితే ఏది ఉండదు ఇక దీన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు దీన్ని పెట్టుకొని మరి అది అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికా లేకుంటే ఈ కేసులు కాకుండా ఇది అది వారికి తెలియాలి దేనికోసం పట్టుకున్నా అనేది మాకు అయితే అర్థం కావట్లేదు అంటే వాస్తవంగా ఇప్పుడు తన మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటికి ఇది రక్షణ చట్టంలో ఉంటుందని భావిస్తున్నాడు అనుకోవచ్చా మేము అదే అనుకుంటున్నాం మేము కాదు మా ప్రాథమిక సభ్యులు కూడా ఎక్కువ మంది అడిగేది అసలు ఏంటన్నా ఇది ఇంకెందుకు అసలు అంతే కదా ఎందుకుంటున్నారు ఇందులో ఏముంది మీరుండగా ఏమైనా నిధులు పెట్టారా ఏమైనా డాష్ పెట్టారా ఏమి కాదు భవన్ లేదు గెజిట్ అధికారులకి సొంత సైట్ లేదు నేను సైట్ కోసం మూడు చోట్ల అప్లికేషన్ పెడితే సైట్ కూడా రానివ్వలేదు యూనియన్ బలపడిది నా చేతిలో ఉండాలి ఇది నా కంట్రోల్లో ఉండాలని చెప్పి ఎలైనేషన్ కోసం రిడ్జ్ వాటర్ దగ్గర పెట్టాము బాగులింగంపల్లి దగ్గర పెట్టాము నాంపల్లి ఆర్డివైస్ పక్కన సైడ్ చూసాము సెక్రటరేట్లు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ఐదు వందల గది ఐదు గజాలు ఇది సంఘం బలపడితే ఉన్న నాయకులు బలపడతారు మన కంట్రోల్ పోతుందని చెప్పి రానివ్వలేదు నేను ఎవరు చెబితే వాళ్ళే ఆయన సర్వీస్ చేసింది కూడా ఎవరికి రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఆయన పని ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు లేకపోతే ఇది కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడతారు కూడా ఎక్కువ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని చేశాడు ఓకే ప్రాథమిక సభ్యుడు ఒక ఉన్న పిల్లలంటే కుంటోడైనా గుడ్డు మంచోడైనా చెడ్డున్నా ఏదున్నా చూసుకోవాలి చిన్నోడిని పెద్దోడిని నడిపిడిని చూడాలి అందరి సంబంధించి చూడాలి అంటే ఇందులో కొన్ని డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ఉండదు కొన్ని డిపార్ట్మెంట్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కానీ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఉంది అంటే ఆ డిపార్ట్మెంట్కి వాల్యూ ఉందేనే వాళ్ళు నిక్ నిఖార్స్గా సిస్టమేటిక్గా నిబద్ధతో పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళని దగ్గర కూడా అనేలా మెంబర్షిప్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇందులో ఉద్యోగ ఆఫీసర్స్లో యూనిఫామ్ సర్వీస్ ఉంటుంది టెక్నికల్ వాళ్ళు ఉంటారు టీచింగ్ స్టాఫ్ ఉంటారు రెగ్యులర్ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు నీకు అవసరం వస్తే అందరూ కావాలి లేకుంటే ఎవరికి మెంబర్షిప్ లేదు ఇది అంబరిలా ఆర్గనైజేషన్ వారి సంఘం రెవెన్యూ సంఘం రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్స్ ఉంటారు ఎంఆర్ఓస్ ఉంటారు పంచాయతీలో ఎంపీడీఓస్ ఉంటారు ఎంపీఓస్ ఉంటారు వాళ్ళ డిప్యూటీ సీఓలు సీఓలు ఉంటారు వాళ్ళ డిపార్ట్మెంట్ అనేది కామన్గా ఉంటుంది వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు చేసుకుంటారు మీకు వాళ్ళ కానప్పుడు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్గా టీఎన్జిఓస్ కానీ టీజీఓస్ కానీ అంబరీల ఆర్గనైజేషన్ కామన్ ఇష్యూ పాలసీ మ్యాటర్ వచ్చినప్పుడే నువ్వు తీసుకుంటావు ఇండివిజువల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ సంఘం చూసుకుంటుంది అన్నింటిలో నువ్వు వేలు పెడితే అన్ని సంఘాలు రాకుండా చేస్తాయి ఒక్కొక్క సంఘాన్ని నాలుగు ఐదు పది చేసిన ఇది కరెక్ట్ కాదు అంటున్నాం వద్దంగా స్వేచ్ఛ వాతావరణంలో ప్రభుత్వ పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యమై నాలుగు గంటలు ఎక్కువ పనిచేసి మన హక్కులు రాయితీలకి భంగం కలిగినప్పుడు స్నేహపూర్వక ఫైటింగ్ చేయాలి యుద్ధం చేయాల్సిందే ప్రభుత్వంతో ఎప్పుడు కూడా మనం కొట్లాడకుండా ఎదిరాదు కొట్లాడాల్సిందే ఆ కొట్లాడడానికి ఒక తరీఖ ఉంటుంది ఓకే ఆ తరీఖతో కొట్లాడాలి ఓకే మీరు ఇందాక చెప్పారు అంటే అఫీషియల్గా ఇంతవరకు కమిటీలు లేవని కానీ మమతా అనే ఆమె ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఏదో రాజీనామా చేస్తుంది అనేటువంటి వార్తలు వచ్చినాయి ఈ మధ్య ఏంటి దీనికి సంబంధించి మేము వ్యక్తిగతంగా టోటల్గా ఎవరు అందులో ఏది చేసినా అంతా శ్రీనివాస్ గౌడ్ గారి సౌజన్యం ఆధ్వర్యం సహకారం ఆయన కంట్రోల్నే ఇలిన ఎజెండా ఉంటుంది వ్యక్తిగతంగా ఎవరిని మేము ఏది అని వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చారు రిజైన్ చేయండి కలిసి రండి ఏమన్నా ఉంటే ఒప్పుకోండి ఓపెన్గా రామ్ సార్ లాంటి వాళ్ళు అద్దంక దయర్ గారు సార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారు ఉద్యమకారులు అప్పటి నుంచి మనతో పాటు పోరాడి మన సంఘానికి ఎంతో చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పోదాం మన పార్టీలతో సంబంధం లేదు ప్రభుత్వం దగ్గర పోదాం ఇప్పుడు మెలిసిన అందరు కూడా ఎమ్మెల్యేలు సీనియర్లు ఉన్నారు మంత్రివర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం మా ఖమ్మం డిప్యూటీ సీఎం గారు ఉన్నారు వట్టి గారు రేవంత్ సార్ దగ్గర పోదాం పోయి కూర్చొని చేసుకుందాం అట్లా ఎవరికి దగ్గర వెళ్ళొద్దు అసలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఈ ఒక టీము రెవెన్యూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్లో పెట్టుకొని అది కరెక్టా నిన్న మీటింగ్ పెట్టారు ప్రజాపాలన నడుస్తుంది దాంట్లో అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఏదో రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అధికారులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీటింగ్ పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టాయి దాన్ని క్యాన్సిల్ చేశారు మళ్ళీ ముప్పై ఒకటి మేము రిజైన్ చేస్తున్నాడు అది ఇప్పుడు అసలు రిజైన్ చేయండి మేము కాదంటలే అసలు చేయడానికి మీకు పదవేవులు ఇచ్చారు మీరు ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు మీ బయలు మీ బయలా ఉందా ఈ రిజైన్ చేసే వాళ్ళ దగ్గర బయలా చూపిమనండి మీరు బయలా చేశారు ఒక బైలా చేశారు రెండు వేల అయింది అన్నారు ఎంఎండ్ అయిన మేళ చలదని జీవో ఇచ్చింది ముందుగా మనం మెంబర్షిప్ చేసుకొని రిజైన్ చేశాక బయ ఒక జనరల్ బాడీలో దాన్ని రిజల్యూషన్ చేసి బయలా ఎంమెండ్ చేసుకొని దాని ప్రకారం జిల్లా బాడీలు కూడా పవర్స్ ఇవ్వాలి డిపార్ట్మెంట్ల ఫోరమ్స్ కూడా పవర్స్ ఇవ్వాలి మనం ఒక్కడం కాదు కింది నుంచి పైకి రావాలి ఇది ఐఆర్కి ఎట్లుందంటే పై నుంచి కిందికి అపాయింట్ చేస్తున్నారు చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ శ్రీనివాస్ గౌడు కానీ ఇంకొకళ్ళు కానీ దీనికి సంబంధించి మీ అసోసియేషన్ వైపు నుంచి ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరేం కోరుకుంటున్నారు మేము పోరాటం అనేది గత ప్రభుత్వంలో చాలా అరాచకాలకి వాటికి గురి అయినాం కేసులకి ట్రాన్స్ఫర్లకి చాలా మంది ఉన్నారు ఒక్కళ్ళు కాదు ఇప్పుడు కూడా కొంతమంది బయట రావట్లే వీళ్ళు నిలబడగలుగుతారా వాళ్ళు చెప్పే వెనకొండి చెప్పే మాటలు చూసి వీళ్ళు ఇప్పుడు ఉన్న సంఘం ఉంటుందా వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారా వీళ్ళు వెనక ప్రభుత్వం ఉందా ప్రభుత్వం సహకారం ఉంటుందా వాళ్ళు ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు వాళ్ళకి మజిలి పవర్ కూడా ఉంది అనే భయపడుతున్నారు భయపెడుతున్నారు కూడా వాళ్ళు మేము క్లియర్గా చెబుతున్నాం ప్రజాస్వామ్య బద్దంగా యాజ్ పర్ బైలా జీఏడీ వారి ఆదేశాల మేరకు మొత్తం ప్రభుత్వ సహకారంతో అన్ని వన్ బై వన్ డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అటు రేవంత్ సార్కి చూపిస్తాం టైం తీసుకొని బట్టి సార్కి చూపిస్తాం కన్సర్డు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఇచ్చాం హౌజింగ్ దాని గురించి ఈ రెగ్యులేట్ జరిగిందని కన్సర్ అందరి మంత్రి కలుస్తాం స్వేచ్ఛగా ఎలక్టర్ కింది నుంచి మళ్ళీ డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి హెచ్ఓడి స్థాయి నుంచి ముప్పై మూడు జిల్లాలు ప్లస్ సిటీ అండ్ సెక్రటరేట్కి ఫామ్ చేసి మేము అన్నింటిలో ఇన్వాల్వ్ కాం డిపార్ట్మెంట్ సంఘాలు ఉంటాయి వాళ్ళకి కానప్పుడే ఇక్కడ మాతో కూడా కానప్పుడు మా మదర్ సంఘాలు ఉన్నాయి టీఎన్జిఓస్ పెద్ద సంఘం ఉంటుంది వాళ్ళతో కలుపుకుంటాం జేఏసీ గతంలో లేకుండా తర్వాత మాకు విద్యా నేర్పిన ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని జేఏసీకి ఫామ్ చేసి మా పోరాటం అయితే చేస్తాం గ్యారంటీగా ప్రాథమిక సభ్యుల వాళ్ళ మనసుల్లో ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తాం ఓకే ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద గ్రౌండ్ స్థాయి నుంచి కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్తున్నారు అలాగే ప్రభుత్వం మారిన తర్వాత మారింది కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకువెళ్ళి కావాల్సినటువంటి పోరాటం సాగిస్తామని చెప్పి శ్రీనివాస్ చెప్తున్నారు